dream. చేయడం my son పరిశంకర్ I'm a business entrepreneur. my dream వచ్చేసి నా టీమ్ లో ఒక నంబర్స్ గ్రౌండ్ ఎట్టర్ కంప్లీట్ చేయాలి విత్ ది షార్ట్ టైం. so నా పేరు వచ్చేసి నవీన్ కుమార్ నా డ్రీమ్ వచ్చేసి ఒకటే గాడి దాడి ఆనా పైసలే సారీ దాడి ఆనా పైసలే గాడి ఆనా హై ఆర్ కిసి కా పతి బన్నా హై పైసలే కరోడ్పతి బన్నా హై. yes myself శ్రీను బేసికల్లీ నెట్వర్క్ ఇంజనీర్ నా డ్రీమ్ వచ్చేసి నాతో పాటు నా టీమ్ లో వచ్చేసి అందరికి కార్లు ఇప్పాలని. yeah good morning readers myself Philip diploma student Mumbai లో వచ్చాను. నేను ఎట్లా స్టూడెంట్ గా నేను సక్సెస్ అవుతాను ప్రతి ఒక్క స్టూడెంట్ సక్సెస్ చేయాలని నా డ్రీమ్. గుడ్ మార్నింగ్ లీడర్స్ నా పేరు జాంగి మిషన్ 90 డేస్ నేను నా మాటే ఏంటంటే డైమండ్ డైరెక్టర్ లక్ష 1.5 లక్ష. గుడ్ మార్నింగ్ లీడర్స్ నా పేరు వచ్చేసి సుప్రేందర్ నేను నక్రకల్ నుంచి వచ్చాను. నా డ్రీమ్ వచ్చేసి నేను 1 లక్ష ఇన్కమ్ తీసుకోవడం కాబట్టి నా డౌన్ లైన్స్ లో కూడా 1 లక్ష ఇన్కమ్ చేయడం. yes గుడ్ మార్నింగ్ లీడర్స్ నా పేరు జంగి అనకండి. సో నా డ్రీమ్ వచ్చేసి ఒక కమింగ్ ఒక 5 మంత్స్ లో విశాఖ కాల్ ద్వారా విశాఖ కాలంలో కాలేజ్ కొడుతాను. ఇంకో డ్రీమ్ ఏంటంటే సో నా డౌన్ లైన్స్ ఎవరున్నారో వాళ్ళందరూ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయడం సో నా సెకండ్ డ్రీమ్. థ్యాంక్ యూ విశాఖ. మైసెల్ఫ్ సంతోష రవీందర్ రెడ్డి మా డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి దీంట్లో వచ్చాను. మైసెల్ఫ్ డాక్టర్ రవీందర్ రెడ్డి మై గ్రేట్ అప్లైన్ ఇంజనీర్ కవిత సురేందర్ రెడ్డి సాయి రెడ్డి సార్ ఆంజనేయ సార్ శ్రీనివాస్ వడ్డేమన్ సార్ కోటిమా పుష్పకుమార్ సార్ అది మనకి రిలేటెడ్ ఆ స్టోరీ విన్నాక మనం ఏం చేయాలనేది డిసైడ్ చేసుకోండి. అడవిలో బాగా పరిగెత్తే జంతువు ఏంటి? చిరుతపులి కదా రైట్. ఒక రోజు ఏంటంటే జింక ఎమ్మటి పడతారు జింకను తిందామని చెప్పేసి జింక ఎమ్మటి తింటుంది ఉరుకుతా ఉంటారు జింక ఉరుకుతా ఉంటుంది పులి ఉరుకుతా ఉంటుంది జింక ఉరుకుతా ఉంటుంది పులి ఉరుకుతా ఉంటుంది అలిసిపోతుంది పులి జింకను ఆగమంటారు. ఆగమంటే జింక ఆగుద్దా? ఆగేటప్పుడు ఏమంటారు అంటే నేను ఆగితే నువ్వు నన్ను చంపుతావు కదా అంటే లేదు లేదు నాకు ఒక డౌట్ ఉంది నేను ఈ అడవిలో అతి వేగంగా ఉరికే జంతువు అంటే నేనే నువ్వు నాకు దొరకట్లేవు కదా అని చెప్పేసి అడుగుతున్నాను. అడిగితే సరే అని చెప్పేసి ఆగుద్ది ఆ డౌట్ క్లియర్ చేయడానికి మరి ఎందుకు దొరకట్లేవు నాకు అంటుంది. నువ్వు వచ్చేసి తినడానికి అంటే ఆహారం లంచ్ కోసం వస్తున్నావు లంచ్ కోసం పరిగెడుతున్నావు కాబట్టి నీకు నేను కాకుండా ఇంకేదైనా దొరుకుద్ది లంచ్. నేను లైఫ్ కోసం పరిగెడుతున్నా కాబట్టి నాకు ఇది తప్ప ఇంకొకటి లేదు. కాబట్టి మనం లంచ్ కోసం పరిగెడుతున్నామా లైఫ్ కోసం పరిగెడుతున్నామా అని చెప్పేసి మీరు ఒక్కసారి క్వశ్చన్ వేసుకోండి. మీ అందరికీ మేమున్నాం రేపు పొద్దున మీరందరూ ఇక్కడ ఉంటాం మేము అక్కడి నుంచి సపోర్ట్ అవుతాం. థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్ లీడర్స్ నా పేరు వచ్చేసి మమత గణేష్ మా హస్బెండ్ వచ్చేసి హౌస్ వైఫ్ నేను వచ్చేసి హౌస్ వైఫ్ మా సార్ వచ్చేసి అగ్రికల్చర్ వ్యవసాయం చేస్తాడు. ఎందుకంటే అక్కడ వ్యవసాయంలో ఒక్కటే ఒకటి లీడర్స్ ఎందుకంటే అక్కడ టైం అనేది ఇవ్వలేదు. ఇక్కడ మనకు ఏంటంటే ప్రతి ఒక్క లీడర్స్కి టైం ఫ్రీడమ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం కదా. నేను ఆ టైం కోసం చాలా విలువైంది కాబట్టి దానికోసం నేను చాలా వెయిట్ చేసిన కానీ వెస్టేజ్ విన్నింగ్ టీమ్ అనేది ఒక మంచి ఆపర్చునిటీ నాకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ దానివల్ల నేను చాలా వరకు అయితే టైం ఫ్రీడమ్ మనీ ఫ్రీడమ్ ఇవి రెండు మాత్రం మన వెస్టేజ్ విన్నింగ్ టీంలో మాత్రమే దొరుకుతాయి ఇంకెక్కడ దొరకదు. ఇంత మంచి అవకాశం కొత్తగా వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు వినియోగించుకోండి. ఇక్కడ ప్లాన్ చెప్పిన మన శ్రీనివాస్ చారి సరికి ఒక్కసారి నా తరఫున గ్రేట్ అప్లైస్ ఎందుకంటే ప్లాన్ ప్రజెంటేషన్ చెప్పారు కదా విన్నాం కదా మనం విన్నాము ఇక్కడ విన్నది మనం బయట మాత్రం ఎవరో చెప్పిన మాటలకు మాత్రం చెవులు ఇవ్వద్దు. మనం విన్నాం మనం డిసైడ్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఇక్కడ మనది మనము ఒకటి ఒకటి మన కాన్ఫిడెన్స్ అనేది మనకు ఉంటే మనం ఏదైనా సాధించగలుగుతాం. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం. గుడ్ మార్నింగ్ లీడర్స్ మై సెల్ఫ్ సరితా వెంకటేష్. మేము ఈ బిజినెస్లోకి రావడానికి మెయిన్ రీజన్ అయితే సార్ ఈరోజు మన ప్లాన్లో చెప్పిండు యాక్టివ్ ఇన్కమ్ ప్యాసివ్ ఇన్కమ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. శ్రీనివాస్ సార్ కోసం ఒక్కసారి గ్రాండ్ అప్రైజ్ మంచి ప్లాన్ చెప్పింది మనకి. మేము వచ్చింది కూడా యాక్టివ్ ఇన్కమ్లో నుంచి ప్యాసివ్ ఇన్కమ్లోకి జంప్ కావడానికి ఈ బిజినెస్లోకి వచ్చినామండి. దాంట్లో భాగంగా డ్రీమ్స్ కూడా చాలా ఉన్నాయి ఆ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. దాంతో పాటు పెద్ద ట్రిప్ ఏంటి అంటే మాతో పాటు మమ్మల్ని నమ్మి ఎవరైతే ఈ బిజినెస్లోకి వచ్చారో మా పార్టీ వాళ్ళ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ చేయాలన్నదే మా పెద్ద డ్రీమ్ అండి. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్.
గుడ్ మార్నింగ్ అండి, నా పేరు లక్ష్మీ వెంకటయ్య. మాది కలవకుర్తి, కలవకుర్తి పక్కన చిన్న విలేజ్ తాండ్ర. మాది మేము ఉండేది హైదరాబాద్లోనే ఉంటున్నామండి. అంటే ఇందులోకి ఎందుకు వచ్చామంటే అప్పుంటే నొప్పుంటే ఉన్నాడు సార్, ఎప్పుడు అదే డ్రీమ్ అంటుంటాడు. అలాంటిది అనేది ప్రతి ఒక్కరు ఆ డ్రీమ్ పెట్టుకుంటే సక్సెస్ అనేది అవుతారండి. నిజం నిన్న రోజు నా గురించి పనిచేశాను ఇప్పుడు నా అప్పుడే నా డౌన్ లైన్ గురించి నేను పనిచేస్తానండి. వారం గెలిపించి కట్ట తీసుకొస్తే నేను ఒక లీడర్ లాగా ఉంటానండి. అదే నేను గోల్ పెట్టుకున్నాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి, నా పేరు వెంకటయ్య. మా డ్రీమ్ వచ్చేసి ఏంటంటే వచ్చే దసరాకు మా ఆర్గనైజేషన్లో ఆరు కాళ్ళు దసరా నాడు ఓపెనింగ్ చేయాలని మా డ్రీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ సార్. ఓకే ఫ్రెండ్స్, నేను కూడా ఇదే లెవెల్లో ఉన్నాను. నా ప్రొఫెషన్ వచ్చేసి ఫస్ట్ నా పేరు వచ్చేసి రవి అండి. నేను ఇక్కడ ఇబ్రహీంపట్నం ఏరియాలో ఉంటాను. నేను చదువుకునే చదువు వచ్చేసి డిప్లొమా. నా ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్, జస్ట్ 18 ఇయర్స్. సో నేను నా డ్రీమ్ ఏంటంటే నా ఏజ్ అంటే ఏదైతే నా 18 ఇయర్స్ ఉందో నా ఏజ్ని చూడకుండా నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క డౌన్ లైన్స్ని నేను 100% సక్సెస్ చేస్తాను. మీ స్టేజ్ మీద ఉండి మీకు మీకు మాట ఇస్తున్నానండి, 100% సక్సెస్ చేస్తాను. ఓకే థ్యాంక్ యూ విష్. సో గివ్ దెమ్ బిగ్ బిగ్ అండ్ అప్లాస్.